ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బేగంపేట్. బేగంపేట్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? మధుహ. మధుహ. ఓకే. చాలా బాగుంది మీ పేరు. థాంక్యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట్. బేగంపేట్. ఓకే. సో మీ ఇద్దరు బేగంపేట్ నుంచి వచ్చారు అంటే మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? అవును. ఏమవుతారు మీ ఇద్దరు? నైబర్స్. ఫ్రెండ్స్. నైబర్స్. ఓకే. సో మరి ముందుగా ఈ రోజు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. సో మీరు ముందు వంట చేయాలి అంటే ఏం చేయాలో తెలియాలి. ఏం చెయ్యాలో అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదో చూడాలి. ఓకే. చూద్దామా? చూద్దాం. ఓకే. సో మరి వంటలు బాగా చేస్తారా? ఆ చేస్తాం. ఆ చేస్తాం. కాన్ఫిడెన్స్. మనం చూసేద్దాం ఇవాళ మీకు ఏమేమి వచ్చిందో. వా, మీల్ మేకర్. వెరీ నైస్. మీల్ మేకర్తో వంటలు అంటే అందరికీ ఇష్టమే. రకరకాలుగా మనం ట్రై చేయొచ్చు. స్నాక్స్ కానీ అన్ని రకాల కర్రీస్లో. అప్పుడే ఆవిడ ఆలోచన స్టార్ట్ చేసేసారు. నా మాట వినట్లేదు. ఏం చేద్దాం ఏం చేద్దాం అని. సో మరి బాగా ఆలోచన చేసుకుంటే చెప్పండి, లేదంటే కొంచెం టైం తీసుకోండి. లేదు, చేస్తాం. చేస్తారా? మీరు యూజ్ చేస్తారా ఎక్కువ మీల్ మేకర్? ఇంట్లో వాడతాం కదా, అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం వెరైటీస్ అన్ని. ఓకే. అయితే మరి ఇవాళ మీల్ మేకర్తో ఏం చేయబోతున్నారు? ఈరోజు మీల్ సోయా 65. సోయా 65. ఓకే. స్టార్ట్ చేసేద్దాం అండి. ఓకే. ఓకే. సోయా 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. మీల్ మేకర్ ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ ఒక కప్పు, బియ్యం పిండి పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, మిరియాల పొడి అర టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పసుపు, చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, కారం తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. రెడీనా అండి? ఓకే. సో ఇది డీప్ ఫ్రై చేయటం కాబట్టి ముందు ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. పెట్టేసుకుందాం. ఓకే. ఆయిల్ వేడైపోతుంటుంది. ఆ లోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందామా? ఓకే. కలుపుకుందాం. మనం అంతా దీన్ని మిక్స్ చేసుకుందాం ఫస్ట్. ముందు కొద్దిసేపు నానబెడదాం ఈ సోయాని. నానబెట్టి క్లీన్ గా ముందు కడుక్కున్న తర్వాత, నానిన తర్వాత వాటర్ పిండేసి దీంట్లో వేసుకోవాలి. ఓకే. హాట్ వాటర్ లో వేసి తీసేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్ గా మనకి సాఫ్ట్ అయిపోతాయి. కరెక్ట్. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ వాటర్ బాగా పిండేసుకోవాలి మనం. నెక్స్ట్ మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే. కారం, ధనియా పౌడర్, మిరియాల పొడి కొద్దిగా, కొద్దిగా ఉప్పు సరిపడా, ఉప్పు మన బియ్యం పిండి. బియ్యం పిండి దొరుకుతుంటుంది కదా, ఇంట్లో ఉంటుంది కదా బియ్యం పిండి. అవును. లేకపోయినా కూడా మనకు షాపుల్లో దొరికేస్తుంది ఈజీగా. కార్న్ ఫ్లోర్. బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ రెండువా? ఆ రెండు. అదేంటి కొద్దిగా, అది క్వాంటిటీ ఎక్కువ, ఇది కొద్దిగా తక్కువ. ఓహో. బియ్యం పిండి యూజ్ చేసేది క్రిస్పీగా ఉండటానికి. మళ్ళీ కార్న్ ఫ్లోర్ ఎందుకు? టేస్ట్ కోసం. బాగా వస్తుంది. ఓహో. ఇంకా మీరు వేరే దీంట్లో మైదా కానీ అలాంటివి వాడట్లేదు? సరిపోతుంది. ఓకే. యాక్చువల్లీ ఇలా మనం రేర్ గా ఐ మీన్ వాడతాము. పెరుగు. పెరుగు. నెక్స్ట్ లెమన్ జ్యూస్. నిమ్మపండు రసం. అన్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలా? కలిపేసుకోవాలి. సో ఇప్పుడు బాగా కలిపేసుకోవాలా? అన్ని కలిపేసి మనం మంచిగా నీట్ గా కలుపుకోవాలి. ఓకే. వాటర్ ఏమన్నా అవసరం పడుతుందా అండి? చూద్దాం, సరిపోతుండొచ్చు. ఇవి మనం ముందుగా తడుపుకున్నాం కదా, పచ్చిగా ఉంటుంది, కొంచెం వాటర్ ఉంటుంది. వాటర్, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ కూడా వేసారు కాబట్టి కొద్దిగా సరిపోతుంది. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ ఏంటి? హాబీస్ అన్ని, ఇంకా టీవీ చూడడం, వంటలు ట్రై చేయడం. ట్రై చేయడం ఇష్టమా మీకు? వంటలు ట్రై చేయడం, కొత్త కొత్త రకాలు ఇష్టం. ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. పిల్లలు తింటారు కదా ఇష్టపడి. అవును. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఏదో ఒక ఐటమ్ పెట్టమంటారు, అందుకోసం ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. కొంచెం నీళ్లు పడతాయండి? కొద్దిగా పట్టేటట్టు ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఉన్నాయి వాటర్. వాటర్ కొన్ని ఇవ్వండి, చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం కదా. ఓకేనా? ఓకే, సరిపోతుంది.
ఇప్పుడు దీని కొంచెం నానబెట్టాలి అంటే కాస్త ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి పక్కన పెట్టుకోవాలి మనం ఎందుకంటే అన్నీ కరెక్ట్ గా దానిలో నానితే మనకి టేస్ట్ బాగుస్తుంది లేకపోతే అంత టేస్ట్ సరిగా రాదు ఓకే సో మరి కాసేపు దాన్ని అలా పక్కన ఉంచేసి వెయిట్ చేద్దామా ఓకే వెయిట్ చేద్దాం संध्या गारु सरिपोतुंदी सरिपोतुंदी 20 मिनट्स अयिपोयिंदि कदा सरिपोतुंदि कदा ओके मरि वेसेद्दामा वेसेद्दाम ओके वेसेसेयंडि आयिल वेड अयिपोयिंदा आयिल वेड अयिंदि जाग्रत्तगा वेसेसुकोंडि सो इला दी मिक्स तरह इर निषाल नाबेकोवाली टाइम एक्वेवा अंत इंकोटे नून वेड़पेको आप मन कल पकन मन पक नापोनी पक नून वेड मैं मुझे कल पक्को आई वेड वर की 20 मिनट टाइम मन बहुत సో ఇది కొంచెం మనకు బాగా కలర్ చేంజ్ అవ్వాలండి ఆ రెడ్డిష్ కావాలి ఓకే సో ఇది అయిన తర్వాత టాస్ చేసుకోవాలండి సాసెస్ ఆ లేదండి ఇది ఒకటి ఓన్లీ సరిపోతుంది అంతేనా ఇంకా మీరు ఏం చేయట్లేదు ఏం లేదు దీని ఇలాగే వదిలేస్తున్నారు అన్నమాట ఓ యాక్చువల్లీ కొంచెం మిర్చి కొంచెం పెరుగు అవన్నీ వేసుకుని మనం ఫైనల్ గా 65 టాస్ చేసుకుంటాం కదా ఏదన్ని దాంట్లోనే చేసేసాం కదా ఓకే అన్ని మన దాంట్లో చూద్దాం మరి రాజుగారు ఏమంటారా 65 అంటే ఒక పార్టిక్యులర్ మెథడ్ ఉంటుంది దానికి సో మీరేమో ఇంతే అంటున్నారు చూద్దాం సరిపోతుందండి ఇంకా ఇంకా సరిపోయి ఇంకా కొద్ది వేగాలి కొంచెం సేపు వేగాల సంధ్య గారు అయిపోయిందా ఆ అయిపోయిందండి చివరకు కలర్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది మనకి తీసేద్దామా తీసేయండి ఓకే స్టవ్ ఆపేసుకుందాం తయారీ విధానం మరోసారి చూసేద్దాం సోయా 65 తయారు చేసుకునే విధానం ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి మిరియాల పొడి ఉప్పు బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ పెరుగు నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే సోయా 65 రెడీ